పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరఫున సినీ నటుడు జీవి నాయుడు కార్యకర్తల సమావేశంలో విరివిగా పాల్గొంటున్నాడు. గత నెల కార్యకర్తల సమావేశంలో కత్తి మహేష్ పై మండిపడ్డ జీవి సుధాకర్ నాయుడు తాజాగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఊగిపోయాడు. ధర్మవరం కార్యకర్తల సమావేశంలో జీవి నాయుడు మాట్లాడుతూ, ప్రస్తుత కాలుషిత రాజకీయాలను కడిగి పారేసేందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని, ధర్మవరంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట అంకిత భావం ఉన్న కార్యకర్తలు జనసేనకు ఉన్నారు, నగదు రహిత రాజకీయాలకు వారందరూ సిద్ధంగా ఉండాలి, ఎవడైనా ఓటుకు డబ్బు ఇస్తానంటే పవన్ పేరును చెప్పుకొని చెప్పుతో కొట్టాలి వాణ్ణి, ఎవడు ఏం చేస్తాడో చూద్దాము అంటూ ఊగిపోయాడు జీవి నాయుడు. వచ్చే 20 ఏళ్లు మాదే రాజకీయం అంటున్న ఓ పార్టీపై జీవి నాయుడు నిప్పులు చెరిగాడు. రాజకీయం వారి సొత్తా అని ప్రశ్నించాడు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువకులను ఎమ్మెల్యేలుగా ఎన్నుకునే విధంగా జనసేన పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుందని అన్నాడు. మీలో ఒక యువకుడు యువతి ఎమ్మెల్యే కావాలి అని వాళ్లకు పిలుపునిచ్చాడు జీవి నాయుడు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని అధికార పార్టీ భారీగా మోసం చేసింది. రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడం లేదు. అధికార పార్టీ అన్ని రకాలుగా విఫలమైంది. రాష్ట్రంలో అనేక సమస్యలకు పరిష్కారాలు కాకుండానే ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధమవుతున్నాడు. ప్రజారాజ్యం చేసిన తప్పులు పునరావృతం కాకుండా పవన్ కళ్యాణ్ సరికొత్త రాజకీయాలకు భాష్యం చెప్పబోతున్నాడు అంటూ జీవి అతన్ని తెగ పొగిడేశాడు. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించడానికి జనసేన సైనికులు గ్రామ గ్రామాలకు వెళతారు, ప్రజల్లో చైతన్యం కలిగిస్తారు, ప్రతి ఓటరుకు ఓటు విలువను వివరిస్తారు. గాంధీ కలలు కన్న రాజ్యం వైపు పవన్ అడుగులు వేస్తున్నారు అని చెప్పారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, అలాంటి వారికి అండగా నిలవడానికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. అన్ని సమస్యలకు ఓట్లు సమాధానం కావాలి అనే లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నాడని పవన్ కళ్యాణ్ను తెగ పొగిడేశాడు జీవి నాయుడు.